పరిహారం శ్రీ భద్రకాళీదేవి జ్యోతిష్యాలయం దక్షిణ భారత ప్రసిద్ధ జ్యోతిష్యులు కేరళ కాశీ అగోరి నాగసాదుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరాలు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్ విద్య ఉపాధి వ్యాపారం శత్రుత్వం లైంగిక సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యలు

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటూ ఉంటారు కదా అలాంటి ఉల్లిపాయకు భారతీయులు ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు ప్రతి ఇంట్లో ఉల్లిపాయ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే ఉల్లి లేనిది వంట లేదు టిఫిన్ లేదు ఏది లేదని చెప్పుకోవాలి అమ్మ లేకపోతే ఏ పని జరగకుండా ఎలా ఆగిపోతుందో ఉల్లి లేకపోయినా అంతే ఈ ఉల్లి అనేది కేవలం వంటకి రుచిని పెంచేదే కాదు అనేక రోగాలను కూడా నయం చేస్తుంది ఈ విషయం అనేక పరిశోధనలలో కూడా నిరూపితమైంది ఉల్లిపాయల నుంచి వచ్చే భయంకర వాసన అందరికి నచ్చకపోవచ్చు కానీ దానిలో ఉండే ఆరోగ్య లాభాలు తెలుసుకుంటే మాత్రం ఆ వాసనని మర్చిపోయి వాటి లాభాలను ఆస్వాదిస్తారు ఉల్లిపాయ కోస్తే చాలు కన్నీళ్లు వచ్చేస్తాయని చాలా మంది పడుతూ ఉంటారు అయితే ఉల్లిపాయ కోస్తే కన్నీళ్ళు ఎందుకు వస్తాయంటే అందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది ఈ సల్ఫర్ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది బ్యాక్టీరియా వైరస్ వాపుల పోరాడే లక్షణాలు ఈ యొక్క సల్ఫర్ లో పుష్కలంగా ఉంటాయి దీని కారణంగా ఉల్లిపాయలను ప్రాచీన కాలం నుంచి కూడా అనేక ఇన్ఫెక్షన్లకు మందుగా వాడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా మీరు రాత్రి నిద్రపోయే ముందు కేవలం రెండు ఉల్లిపాయలను మీ పాదాల కింద పెట్టుకుంటే మీ ఆరోగ్య ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అయితే ఈ విధంగా చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి దీన్ని ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఫ్రెండ్స్ మీకు మా దగ్గర చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఇప్పటి వరకు కూడా ఈ వీడియో లైక్ ఇప్పుడు లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెమెడీ కోసం మీరు చేయవలసిందల్లా రెండు ఉల్లిపాయ చక్రాలను రాత్రి పాదాల కింద పెట్టుకుని సాక్స్ వేసుకుని చక్కగా నిద్రపోవడమే ఇంతగా ఉల్లిపాయ ముక్క ఎలా పని చేస్తుంది అనుకుంటే ఉల్లిపాయ మొక్కలను పాదం కింద ఉంచుకుంటే శరీరంలో విష పదార్థాలను పీల్చుకుని కడుపులో బ్యాడ్ యాసిడ్స్ని ని బయటకు తీసేసి ఉపశమనం కలిగిస్తుంది మీరు జలుబుతో కనుక బాధపడుతూ ఉంటే ఇలా చేస్తే వెంటనే జలుబు తగ్గిపోతుందండి అలాగే పిల్లలకు కూడా ఇదొక సురక్షితమైన పద్ధతి అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే ఇంగ్లాండ్ లో కొన్ని వందల ఏళ్ల కిందట ప్లేగ్ అనేది స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవకుండా అంటే విషం అనేది ప్రబలకుండా ఈ పద్ధతిని అందరూ కూడా ఫాలో అయ్యేవారట ఒకవేళ మీకు నరాలు వార్చినా సరే ఈ యొక్క ఉల్లిపాయ థెరపీని ప్రయత్నిస్తే సరిపోతుంది చాలా మంచి రిలీఫ్ ఉంటుంది ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి ఒక్క ఉల్లిపాయ ముక్కని కాలి కింద రాత్రంతా ఉంచుకుని చూడండి ఆ వాపు ఎలా తగ్గిపోతుంది ఏంటి ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఉల్లిపాయ ముక్కని కాళ్ళ కింద పెట్టుకుంటే కాళ్ళు వాపులు ఎలా తగ్గిపోతాయని ఫ్రెండ్స్ దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఉల్లిపాయలో ఉండే క్వారసెటిన్ ఉల్లిపాయలో క్వారసెటిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి మన శరీరంలో ఎక్కడైనా వాపులు ఉంటే ఆ వాపును తగ్గిస్తాయి అలాగే శరీరంలో ఎక్కడా కూడా క్యాన్సర్ సెల్స్ ని పెరగకుండా చేస్తాయి ఇంకా చెప్పాలంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడతాయి ఈ క్వారసిటిన్ అనే పదార్థం అనేది ఎక్కువగా రెడ్ వైన్ గ్రీన్ టీ అలాగే ఆపిల్స్ బెర్రీస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా చాలా ఈజీ టిప్ కదా ఖచ్చితంగా దీన్ని ఫాలో చేయండి మీలో వచ్చే మార్పును గమనించుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీకు తెలిసిన వారితో కూడా వీడియోని షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సింబలో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ